వేగవంతంగా చేయాలి. ఇల్లు గులగొట్టి 150 వేలు తెచ్చి ఏదో చేస్తా అంటే ఇప్పుడు జరిగేటువంటి పరిస్థితి లేదు. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు ఎవరి మీద అనాలి, దేశ వ్యతిరేక శక్తుల మీద, సంఘ వ్యతిరేక శక్తుల మీద ఈరోజు బుల్డోజర్ ఎక్కియాలి. శంకరమ్మ మీదే కాదు, శంకరమ్మ ఇంటి మీద కాదు ఎక్కించాల్సింది బుల్డోజరు. అడ్డం వస్తే ఎక్కిస్తా అంటే శంకరమ్మ మీద ఎక్కియాలి రేవంత్ రెడ్డి గారు, ఈ తల్లి మీద ఎక్కియాలి. ఇదేనా మీకు ఓటేసి గెలిపించినందుకు ఈ శంకరమ్మ తల్లి మీద బుల్డోజర్ ఎక్కిస్తావా, ఈ శంకరమ్మ తల్లి ఇల్లు కూల్చేస్తావా, ఇందుకే ఓటేసామా? ఇందిరమ్మ రాజ్యం అంటే శంకరమ్మ ఇల్లు కూల్చడమా? ప్రజారాజ్యం అంటే శంకరమ్మ ఇల్లు కూల్చడమా? మార్పు అంటే శంకరమ్మ ఇల్లు కూల్చడమా? ఇందిరమ్మ రాజ్యం అంటే శంకరమ్మ ఇల్లు కూల్చడమా? ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పాలి. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారు మనవి చేస్తా ఉన్నాను, పేద ప్రజల తరఫున మనవి చేస్తా ఉన్నాను. మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాము, కానీ పేద ప్రజల తరఫున మనవి చేస్తా ఉన్నాను, ఇల్లు కూల్చకుండా కార్యాచరణ చేయండి. మీరు ఎప్పుడు కడతారో తెలియదు, పైసలు ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎప్పుడు నీళ్ళు వస్తాయో తెలియదు, కానీ ఇల్లు ఇప్పటికే కూల్స్తానని మార్కింగ్ చేసిపోతున్నారు అధికారులు వచ్చి. కాబట్టి నేను మా పార్టీ తరఫున, మా పార్టీ నాయకులందరూ, గౌరవ పార్లమెంట్ సభ్యులు కానీ, గౌరవ శాసనసభ్యులు కానీ, గౌరవ మాజీ మంత్రివర్యులు కానీ, మా పార్టీ రాష్ట్ర పదాధికారులు కానీ అందరు కానీ సుమారు 20 బస్తీలలో రాత్రి ప్రజలతో ఉండి వాళ్ళకు ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేశాం. మీరెవరు కూడా టెన్షన్ ఉండకూడదు, మీరెవరు కూడా ప్రాణం మీదకి తెచ్చుకోకూడదు భయపడి, మీ కుటుంబాలు బాగుండాలి, మీకు అండగా మేముంటామని. ఇంకొక విషయం అంటున్నాడు, ప్రజలను మేము రెచ్చగొడుతున్నామని. మేమెవరము రెచ్చగొట్టడం లేదు. ఎవరైనా మా శంకరమ్మ పోతామన్నా, ఇంకో తల్లి పోతాన్నా, మాకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు. వాళ్ళు పోతామంటే అడ్డుకునే శక్తి మాకెవరుకున్నది? ఎవరు మేము అడ్డుకోవడానికి? ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి ప్యాకేజ్ తీసుకొని బంజారా హిల్స్ లోనో, జూబ్లీ హిల్స్ లోనో, సెక్రటరియేట్ వెనుక సైడో, గతంలో కేసీఆర్ చెప్పాడు ట్యాంక్ బండ్ చుట్టూ ఆకాశ హార్మాలు నిర్మాణం చేస్తాను, అందులో పేద ప్రజలు ఉంటారు, కార్పొరేట్ కంపెనీలు ఉంటాయి, టూరిజం సెంటర్స్ ఉంటాయి, గవర్నమెంట్ ఆఫీసులు ఉంటాయి, అన్ని గులాబీ గ్రాఫిక్స్ చూపించి మీకు అందరు పెడితే మీరు ఫ్రంట్ పేజీలలో ప్రింట్ చేశారు, టీవీలలో చూపించారు, మీరు అందరు కూడా చూపించారు. ఎక్కడ పోయినో తెలియదు, 10 సంవత్సరాలు ఉన్నాడు. కనీసము ఆకాశ హార్మాలు పక్కన పెట్టు, పేద ప్రజల ఇండ్లు పక్కన పెట్టు, కార్పొరేట్ కంపెనీలు పక్కన పెట్టు, గవర్నమెంట్ ఆఫీసులు పక్కన పెట్టు. ఆ యొక్క ట్యాంక్ బండ్ కూడా ఆయన ప్రక్షాళన చేయలేకపోయాడు. ట్యాంక్ బండ్ లో కొబ్బరి నీళ్లు వస్తామన్నాడు, ఒక్క కొబ్బరి టెంక కూడా పదలగొట్టి అలా నీళ్ళు, ఒక్కొక్క టెంక కూడా, ఒక గ్లాసు కొబ్బరి నీళ్లు కూడా పోయలే ఆయన పోయాడు. కాబట్టి మీరు ఆ రకంగా నిర్మాణం చేసి ఇల్లు ఇస్తాము అంటే మాకు ఏమన్నదో మాట రాత్రి. ఎక్కడ పోయిందమ్మా? ఈయన ఒక్క ఇల్లు కూడా కట్టలేదు, ఒక భూమి కూడా భూమి పూజ చేయలేదు. ఆయన ఎక్కడి నుంచి ఇల్లు ఇస్తాడు అన్నది? నేను ఒకటే మనవి చేస్తా ఉన్నాను, మీరు ప్రజలను రెండు నల్గొండ కాదు పాదయాత్ర చేయాల్సింది. ముఖ్యమంత్రి గారు ఈ బస్తీలలో పాదయాత్ర చేయాలి. ఆయనకు భయం పెడితే, వీళ్ళతో ఏమన్నా ఎదురు తిరుగుతారని ఏమన్నా ఆవేదన చెందితే నేను కూడా బస్తీలో పాదయాత్ర చేసేటప్పుడు నేను కూడా ఎంబడుంటా, నేను కూడా ఎంబడుంటాను. ఏ రకమైనటువంటి భయం అవసరం లేదు. నన్ను రోజు విమర్శిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, తిట్టండి. పేద ప్రజల కోసం మీరు ఎన్ని అబద్దాలతో తిట్లు తిట్టినా భరించడానికి సిద్ధంగా ఉన్నాను. నిన్న చాలా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో కాంగ్రెస్ పార్టీ నాయకులు నన్ను విమర్శించారు. ఏమీ పర్వాలేదు ముఖ్యమంత్రి గారు, మీరు ఎంతమందితోనైనా తిట్లు పియండి, భరించడానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే మా లక్ష్యము పేద ప్రజలకు అండగా ఉండాలని, మిమ్మల్ని విమర్శించాలని కాదు. రేవంత్ రెడ్డి విమర్శించడం కోసం మేము రాలేదు ఇక్కడికి. రేవంత్ రెడ్డి విమర్శించడం కోసం పేద ప్రజలకు అండగా నిలబడడం లేదు. పేద ప్రజలకు అండగా నిలబడాలని వచ్చాం తప్ప ముఖ్యమంత్రి విమర్శించడానికి అనేక రకాల అంశాలున్నాయి, మాకు అనేక రకాల వేదికలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి, కాంగ్రెస్ పార్టీ అవినీతిని విమర్శించడానికి, కాంగ్రెస్ పార్టీ కుటుంబ పరిపాలన విమర్శించడానికి,
కాంగ్రెస్ పార్టీ దగాకోరు రాజకీయాలను విమర్శించడానికి, కాంగ్రెస్ పార్టీ దుర్మార్గపు పాలనను విమర్శించడానికి మాకు అనేక రకాల వేదికలు ఉన్నాయి. ఈ అంశాన్ని మేము తీసుకోవడం లేదు. అందుకే నేను ముఖ్యమంత్రి గారు మనవి చేస్తా ఉన్నాను, మేమెవ్వరం కూడా ప్రజలను రెచ్చగొట్టడం లేదు. వాళ్ళు భయపడతా ఉన్నారు, వాళ్ళ మీరు పెడుతున్నటువంటి భయం కారణంగా, మీరు పెడుతున్నటువంటి బుల్డోజర్ ఎక్కిస్తామని మాటల కారణంగా వాళ్ళ ప్రాణాలు పోతా ఉన్నాయి, ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. ధైర్యం చెప్పడం కోసం మాత్రమే వచ్చాం తప్ప ఇందులో వేరే ఏ రకమైనటువంటి మాకు ఆలోచన, మరొక ఆలోచన లేనది విషయము ఈ సందర్భంగా మనవి చేస్తాం. ఏమా శంకరమ్మ, మన ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ప్రక్షాళన చేస్తున్నప్పుడు మనమందరం కూడా, మనం ఇళ్లల్లో పనిచేస్తాం కదా, ఒక వారం రోజులు మనకు వచ్చేటువంటి జీతం ముఖ్యమంత్రికి ఇద్దాం కదా. ఇస్తాం సార్, మా ఇండ్లు మాకుంటే కష్టం చేసి ఇండ్లలో పాస్ పని చేసుకొని ఇస్తాం సార్. నేను కూడా మా యొక్క జీతం పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా వచ్చే జీతం కూడా ఇస్తాం మేము. అదే కాదు, ఈ యొక్క పని మొదలు పెట్టినప్పుడు మొదటి రోజు మాకు అవకాశం రాని రాధిస్తే పోలీసులను పెట్టి మమ్మల్ని అడ్డుకోకుండా ఆ యొక్క పనులు మొదలు పెట్టిన రోజు మేమందరం మా పార్టీ కార్యకర్తలతో, మా బస్తీ ప్రజలతో శ్రమదానం కూడా చేస్తామని మనం చేస్తా ఉన్నాం. శ్రమదానం కూడా చేస్తాము. ఇది సస్యశ్యామలం చేయాలి, రీజనరేషన్ చేయాలి, అదేవిధంగా బ్యూటిఫికేషన్ చేయాలి. నల్గొండ జిల్లా ప్రజలకు సాగునీరు తాగునీరు అందించాలి. దానికోసము మేము శ్రమదానం చేయడం కూడా సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ నేను రావాల్సిన అవసరం లేదు, ముఖ్యమంత్రి గారే స్వయంగా వచ్చి ఈ పేద ప్రజలతో మాట్లాడండి. ముఖ్యమంత్రి గారు రావాలంటే ఎంబడుగు రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాను నేను. ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు, ప్రొటెస్ట్ ఉండదు. వాళ్ళని ఒప్పించండి, వాళ్ళు ఒప్పించి వాళ్ళు పోతామంటే భారతీయ జనతా పార్టీ కానీ నాకు కానీ అభ్యంతరం లేదు. ఎందుకంటే ఆయన హైటెక్ స్టీల్ ఇల్లు కట్టిస్తాడా, జూబ్లీహిల్స్లో ఇల్లు కట్టిస్తాడా, బంజారాహిల్స్లో ఇల్లు కట్టిస్తాడా, సెక్రటరీ పక్కన ఇల్లు కలిస్తాడా, కేసీఆర్ అన్నట్టు ట్యాంక్ బండ్ పక్కన ఆకాశ ఆర్మాలు నిర్మాణం చేసి అక్కడ ఇల్లు ఇస్తాడా, వాళ్ళు ఇష్టం. మాకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. పోరానికి వాళ్ళు సిద్ధంగా ఉంటే అడ్డుకొనిసినటువంటి అవసరం మాకు లేదు. మేము అడ్డుకుంటే వారు ఆగరు కూడా. లేదు, అట్లా మనం రెచ్చగొట్టద్దు. మనం శాంతియుతంగా ఉండాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో, మహాత్మా గాంధీ మనకు చెప్పినటువంటి ఇచ్చినటువంటి స్ఫూర్తితో, మరి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో, శాంతియుతమైనటువంటి అహింసాయుతమైనటువంటి పద్ధతిలో మన యొక్క ఉద్యమాలు చేద్దాం. మీకు అండగా మేము ఉంటాము. ఎవరు కూడా వయలెన్స్ పడొద్దు. ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా తిట్టాల్సిన అవసరం లేదు. అక్కడక్కడ ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా తిడతా ఉన్నారు. ఆ రకంగా తిట్టినంత మాత్రమే సమస్య పరిష్కారం కాదు. ఆ యొక్క ఆలోచన కూడా మంచిది కాదు. మన నిరసనను వ్యక్తం చేద్దాం, మన ఇండ్లు మనం రక్షించుకుందాం, పేద ప్రజలను కాపాడదాం అనేది నా బాధ. కాబట్టి ఎవరు కూడా ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా తిట్టాలకూడదని కూడా కోరుతా ఉన్నారు.